హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్యూస్ నైన్ ఛానల్ నేను మీ రవీందర్ అండి ఈరోజు వీడియో ఏంటంటే బ్లాక్ రైస్ ఎలా ఉండాలో నేర్చుకుందాం కాలాబట్టి నల్ల బియ్యం అండి ఇది ఈ ఇది ఎలా ఎలా ఉండాలో దీనివల్ల ఉపయోగాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నల్ల బియ్యంలో ఉండే యాంకోసైన్సిస్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి రోగనిరోధక ఎంజైమ్లను క్రియాశీలకం చేస్తుంది క్యాన్సర్ డయాబెటీస్ అదే మధుమేహ మధుమేహం కానీ షుగర్ గుండె జబ్బుల వంటి రోగాల నుండి రక్షణ కల్పిస్తుందండి ఈ బియ్యం నల్ల బియ్యం నల్ల బియ్యం తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది విటమిన్ బి ఈ నియాసిస్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ జింకు వంటి ఖనిజ విలువలను అధికంగా ఉంటాయి ఇందులో ఈ బియ్యంలో ఈ బియ్యం ప్రతిరోజు తినడం వల్ల క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది నెక్స్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది ఇది ఈ బియ్యం ఈ నల్ల బియ్యం కాలబట్టి ఇది దేశీ విత్తనాలండి దేశీ వరి వంగడాలు వరి బియ్యం అన్నమాట ఇవి వా ప్రతి ఒక్కరూ వాడితే దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మన బాడీలో వీలైనతే మీరు దీన్ని ప్రయత్నించండి అయితే చూడండి ఇప్పుడు మనం వీడియోలోకి ఏంటంటే ఒక గ్లా ఒక గ్లాసు మనం బియ్యం తీసుకున్నాము నల్ల బియ్యం కాలా ఆ బియ్యానికి ఒకసారి శుభ్రం చేసుకొని రాగి బిందెలో ఉన్న వాటర్ని రాగి బిందెలో వాటర్ కొంచెం స్వచ్ఛమయమవుతాయి స్వచ్ఛమైన స్వచ్ఛమైన వాటర్ అనమాట అవి ఫిల్టర్తో సమానం ఆ వాటర్ని కడిగేసిన తర్వాత బియ్యంలో ఆ కుండలో పోసేసి ఒక రాత్రి అంతా ఒక పన్నెండు గంటల నుంచి పద్దెనిమిది గంటల వరకు నానబెట్టాలండి ఇవి ఎక్కువ నానితే ఇవి తొందరగా మంచిగా తొందరగా ఉడుకుతాయి లేకపోతే ఉడకవు ఇవి అన్పాలిష్డ్ అనమాట నేను నైట్ నైట్ నానబెట్టాను ఇది మార్నింగ్ టైంలో ఆ వాటర్ సేమ్ వాటర్ ఏం తీయకుండా అంతే అన్నమాట పొయ్యి మీద పెట్టేసి ఇది రెండు రకాలు వండుకోవచ్చు అక్కడికక్కడికి వాటర్ వేసి వండుకోవచ్చు ఇంక రెండో విధం ఏంటంటే గంజి ఉంచవచ్చు అనమాట ఎక్కువ వాటర్ పోస్తే తర్వాత గంజి ఉంచి ఆ గంజిని కూడా తర్వాత మనం వీళ్ళు చూసుకొని తాగడం వల్ల అది మనకి కావాల్సిన ప్రోటీన్స్ కూడా అందుతాయి ఈ ఇందులో నేను పోసాను అన్నమాట ఇప్పుడు రాత్రి అంతా నానబెట్టేసి ఒక పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల వరకు నానబెట్టాను నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇది వండడం మొదలుపెట్టాము అది ఉడకడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది ఇది అన్పాలిష్డ్ కదా ముడి బియ్యం అన్నమాట చాలా అటు పక్క కుండలో వచ్చేసి అది జావా అండి జొన్న జావా కుండలో వండుకుంటే హెల్త్కు చాలా మంచిదని చెప్తారు మా ఇంట్లో ఒక టూ ఇయర్స్ నుండి ఈ కుండలనే వాడుతున్నాము కుండలు మ్యాక్సిమం కుండలే కుండల్లోనే వంట చేస్తున్నాము మట్టి పాత్రలో చిన్న చిన్నగా ఇప్పుడు అలవాటు అవుతున్నాము వాటికి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఒక సిక్స్ టు వన్ ఇయర్ వరకు ఆ కుండలు మనం యూజ్ చేసుకోవచ్చు మ్యాన్ హ్యాండ్లింగ్కి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది కడిగేటప్పుడు కానీ దాచిపెట్టేటప్పుడు కానీ వండేటప్పుడు వంచేటప్పుడు దించేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే ఒక సిక్స్ నుండి సిక్స్ టు వన్ ఇయర్ వరకు బాగానే ఉంటున్నాయి త అయిపోయిందండి రెడీ అయిపోయింది అది నల్ల మనం నల్ల బియ్యం కాలబట్టి బ్లాక్ రైస్ చూడండి అయిపోయింది వడ్డించాము ప్లేట్లోకి అది నల్ల బియ్యం పక్కన వంకాయ కూర ఎగ్గు చాలా టేస్టీగా ఉందండి ఈ రైసు తింటుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఉడకడానికి మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ బట్ ఒక ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి మరొక వీడియోతోటి మరొకసారి మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్